గ్రామంలోని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సర్పంచ్లు వార్డు మెంబర్లు కృషి చేయాలని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు సూచించారు. కృష్ణా జిల్లా నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్పంచుల సత్కార కార్యక్రమంలో నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే ప్రతి మనిషి మనసు దోచాయని, ఫలితంగా అత్యధిక మెజారిటీతో గ్రామ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కులాలకు, మతాలకు, పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు అందిస్తున్నారని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం పక్షపాతరహిత ప్రభుత్వమని, అందరూ బాగుండాలి, అందులో మనముండాలి అనుకునే ప్రభుత్వమని అన్నారు. గ్రామానికి ప్రథమ పౌరులైన గ్రామ సర్పంచ్లు, వార్డు మెంబర్లు గ్రామంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమాభివృద్ధి పథకాలు అందేటట్లు చూడాలని కోరారు. మంచి పేరు తెచ్చుకుంటూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రధాన కారణం అధికారం. అధికారం కావాలంటే ప్రజల మనసుల్ని గెలవాలి. ప్రజల మనసుల్ని గెలవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మారతారా? మారరు. తెలుగుదేశం వాళ్ళు మారతారా? మారరు. మరి మనం ఎవరిని గెలవగలగాలి? ఎవరైతే ఆలోచించే ప్రజానేకం ఉంటుందో వాళ్ళని మార్చగలగాలి. వాళ్ళు మారిన రోజున ప్రతి ఒక్క పక్క వ్యక్తి కూడా మారతాడు, ఖచ్చితంగా మారతాడు. ఏ వ్యక్తి అయినా సరే, మేలు పొందిన ఏ వ్యక్తి అయినా సరే మారతాడు. మారాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అదే, మన ఉద్దేశం కూడా అదే. నేను మీకు ఒక మచ్చుతనొక చెప్తాను. 2014లో మనం ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో చాలా గొడవలు జరిగినాయి. దురదృష్టవశాత్తు మనం పుట్టుముక్కల గ్రామం నుంచి ఒక కార్యకర్తను కూడా కోల్పోయాం. 2019లో మనం గెలిచాం. ఈ నియోజకవర్గాల్లో ఎక్కడన్నా గొడవ జరిగిందా? ఎక్కడన్నా జరిగిందా? ఎక్కడన్నా లేదు. ఎక్కడా లేదు. ప్రజల సంక్షేమం, శాంతి, అభివృద్ధి మనకు కావాలి. అందరూ బాగుండాలా? అందరితో పాటు మనం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోరిక, ఉద్దేశాలు ఇవే. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా, అన్నిటికీ దశని దిశని చూపించే రాష్ట్రంగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. అట్లే మన గ్రామాలను కూడా మీరు చేయాలి. ఏ గ్రామానికి ఆ గ్రామం అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలి. పనిచేసిన రోజున ఆ ఫలితం, విధానం వేరుగా ఉంటుంది. ఈవేళ మనం ఎంత సమిష్టి కృషి చేసాం, కానీ దీని అంతటికి వెలుగు ఎవరు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఉద్దేశించి పార్టీలకి, మతాలకి, కులాలకి అతీతంగా, పక్షపాతరహితంగా ప్రజలందరికీ నేను ముఖ్యమంత్రిని కాబట్టి పరిపాలన అందిస్తా అని అందిస్తున్నాడు. కాబట్టి మనందరికీ కనపడిన వెలుగు ఒకటి మన వెనకాల ఉంది, జగన్మోహన్ రెడ్డి అనే వెలుగు. ఆ వెలుగుతోటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఆ వెలుగుని ప్రజల మీదకి ప్రసరింపజేస్తున్నాం.